హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఏమున్నాయి అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి కంప్లీట్గా 14 వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్ని వెబ్సైట్స్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. సో దేంట్లో అయితే మీకు కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, లేదా ఎందులో అయితే ఎగ్జాంపుల్స్ ఈజీగా ఉన్నాయి, అర్థమయ్యేలాగా ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ వెబ్సైట్స్ని డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇక్కడ నేనైతే కంప్లీట్గా 14 వెబ్సైట్స్ని చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే tutorials.com. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏ కోర్స్ కావాలనుకున్నా సాఫ్ట్వేర్ సంబంధించింది ట్యూటోరియల్స్ పాయింట్లోనే చూస్తాం. సో ఇది వచ్చేసి ట్యూటోరియల్స్ పాయింట్. సో దీంట్లో వచ్చేసి కంప్లీట్ పైథాన్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి. బేసిక్స్, వేరియబుల్ టైప్స్, డిసిషన్ మేకింగ్, నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టూపుల్స్, డిక్షనరీ. సో ఇలా ఏ టాపిక్ అయినా సరే మనకు ఇందులో ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మనకు diveintopython3.net, ఓకేనా? సో దీంట్లో కూడా మనకు చాలా మంచి కంటెంట్ ఉంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చేసి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చేసారు. సో దీంట్లో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, నేను అందుకే దీన్ని యాడ్ చేశాను. సో దీంట్లో XML ఎలా కనెక్ట్ అవుతాము, సీరియలైజింగ్ ఎలా చేస్తాము, HTTP వెబ్ సర్వీసెస్ ఏంటి, సో ఇలా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. సో దానికోసం నేను దీన్ని కూడా యాడ్ చెప్తున్నాను, ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే diveintopython3.net. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మనకు greentreepress.com, ఓకేనా? greentreepress.com లోకి వచ్చేసి కూడా మనకు దీంట్లో చాలా బాగుంది వెబ్సైట్ వచ్చేసి. సో దీంట్లో ఏంటంటే మీరు ఈ ట్యూటోరియల్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే కాకుండా PDF లాగా డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి థింక్ పైథాన్ 2e అని ఉంది కదా. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక లింక్ ఉన్నది డౌన్లోడ్ అనేసి, ఓకేనా? సో డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ఆ వెబ్సైట్ని లేదా ఈ ట్యూటోరియల్ని మనం PDFలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లోనే రీడ్ చేయాలనుకుంటే ఇక్కడ రీడ్ అని ఉంది కదా. సో ఈ రీడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆన్లైన్లో రీడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనకు ఒకసారి మీరు ఈ PDFని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇందులో కూడా కంటెంట్ అనేది చాలా సూపర్గా ఉంది. సో అందుకే నేను ఇది కూడా చెప్తున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే python spot.com, ఓకేనా? సో ఈ python spot.com కూడా ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు బిగినర్స్, అడ్వాన్స్ లెవెల్, సో ఈ విధంగా డెవలప్ చేయడం విభజించడం జరిగింది ఇందులో. సో బిగినింగ్లో చూసుకున్నట్టయితే మనకు టూపుల్స్ చేస్తాము, డిక్షనరీస్ అంటే ఏంటి, పాలిమార్ఫిజము, ఉప్స్ కాన్సెప్ట్స్, సో ఇవన్నీ అందులోకి వచ్చాయి. తర్వాత డేటాబేసెస్, సో డేటాబేసెస్కి ఎలా కనెక్ట్ చేస్తాము ఏంటి అనేది, తర్వాత వెబ్ డిజైనింగ్ ఎలా చేస్తాము, డిజైనింగ్ ఫ్రేమ్ వర్క్ని యూజ్ చేసి, సో ఆ విధంగా కొన్ని లాగిన్ అథెంటికేషన్ ఎలా చేస్తాము, వెబ్ ఫామ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, సో ఈ విధంగా కొంత అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని ఎలా క్రియేట్ చేస్తాము, నెట్వర్కింగ్ ఎలా చేస్తాము, ప్లాటింగ్, అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్, సో ఇలా చాలా ఎక్స్ట్రా డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ని కూడా ఒకసారి మీరు చూడండి, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే jvdp.github.io, ఓకేనా? సో ఇదేంటంటే మనకు పైథాన్కి సంబంధించిన ఒక బుక్, పైథాన్ డాటా సైన్స్ హ్యాండ్ బుక్ అనేసి, ఓకేనా? సో దీంట్లో కూడా మనకు చాలా బాగుంది కంటెంట్ అనేది. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టే టేబుల్ కంటెంట్ అనేసి, సో మనకు ఇక్కడ పైథాన్ యొక్క బేసిక్స్ ఏమున్నాయి, ఇంట్రడక్షన్ టు నంపై, డేటా మ్యానిపులేషన్ విత్ పాండాస్. సో దీంట్లో ఏంటంటే మనకు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి, అంటే మామూలుగా ఇప్పుడు ఓన్లీ లూప్స్ కానీ, లేదా కండిషన్స్ కానీ, లేదా టూపుల్స్ అవి కాకుండా కొంత ఎక్స్ట్రా కంటెంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో, ఓకేనా? సో అంటే షెల్స్ అంటే ఏంటి, ఎర్రర్స్ ఎలా వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి మనము నంపైస్ని ఎలా యూజ్ చేస్తాము, పాండాస్ని ఎలా యూజ్ చేస్తాము, మ్యాట్ ప్లాట్లిబ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ని ఎలా యూజ్ చేస్తాము, సో ఈ విధంగా కొంత ఎక్స్ట్రా కంటెంట్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా మీరు చూడండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే learnpython.org, ఓకేనా? సో python.org చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బేసిక్స్ ఇచ్చేసాడు, డేటా సైన్స్ ట్యూటోరియల్స్ ఇచ్చేసాడు. సో డేటా సైన్స్లోనే మనకు నంపే అరేస్ అండ్ పాండా బేసిక్స్ కూడా ఇచ్చాడు. అడ్వాన్స్లో చూసుకున్నట్టయితే జనరేటర్స్, సెట్స్, సీరియలైజేషను, పార్షల్ ఫంక్షన్స్, డెకరేటర్స్, సో ఈ విధంగా మనకు చాలా కంటెంట్ అనేది ఉంది ఇందులో కూడా. సో ఈ వెబ్సైట్ కూడా మీరు ఒకసారి చూడండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే programmis.com. సో programmis.com కూడా ఒక మంచి వెబ్సైట్స్ అనేది చెప్పుకోవచ్చు. సో దీనిలో చూసుకున్నట్టయితే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో పైథాన్ ట్యూటోరియల్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, రీజన్ టు పైథాన్ అని, సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ని మనకు పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టాపిక్స్ పైథాన్ ట్యూటోరియల్స్, డేటా టైప్స్ ఏంటి, ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్, అడిషనల్ ట్యూటోరియల్స్, సో ఈ విధంగా మనకు చాలా మంచి కంటెంట్ ఉంది ఈ వెబ్సైట్లో కూడా. ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే w3schools.com, ఓకేనా? సో w3schools.com లో కూడా మనకు పైథాన్
పైథాన్కి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైథాన్లో పైథాన్ ట్యూటోరియల్ అంటే ఫస్ట్ బేసిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేశాడు. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, తర్వాత పైథాన్ని MySQL డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేస్తామని చేశాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ని MongoDB డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేస్తామని ఇచ్చేసాడు. ఓకేనా, సో ఇది కూడా ఒక చాలా మంచి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని కూడా తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే guru99.com. ఓకేనా, సో ఈ guru99.com కూడా మనకు చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ యూజింగ్ URLib, URL ఓపెన్, XML పార్సర్ ట్యూటోరియల్. సో ఇలా కొన్ని మనకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఓకేనా, guru99.com. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి thepythonguru.com. సో దీంట్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో బిగినింగ్ విత్ పైథాన్ అనేసి బేసిక్స్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా, అండ్ అడ్వాన్స్డ్ టాపిక్లో వచ్చేసరికి దీంట్లో కొన్ని ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. పైథాన్ ఆర్గ్స్, KW ఆర్గ్స్, పైథాన్ జనరేటర్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, వర్చువల్ ENV గైడ్, రికర్సివ్ ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్, స్ట్రింగ్ ఫార్మాటింగ్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇందులో కూడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే డిజాంగో ట్యూటోరియల్ కూడా ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి MySQL డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమున్నాయి. సో ఈ విధంగా చాలా ఇచ్చేసాడు మనకి దీంట్లో కూడా. సో ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే pythoncourse.eu. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ పైథాన్ కోర్సులో వచ్చేసి ఏంటంటే మనకు ఇంట్లో కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తాడు, అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్కువ కంటెంట్ని, ఎక్కువ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో అప్పుడు మీకు ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే pythonprogramming.net. ఓకేనా ఫ్రెండ్స్, సో దీంట్లో చూసుకున్నా కూడా మనకు దీంట్లో కూడా కంటెంట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, కామన్ ఎర్రర్స్, అపెండింగ్ ఫైల్స్, నెక్స్ట్ గెట్టింగ్ యూజర్ ఇన్పుట్, లిస్ట్ వర్సెస్ టూపుల్స్, డిక్షనరీస్, OADS మాడ్యూల్ పైథాన్, URL లిబ్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా టాపిక్స్ ఏంటంటే మనకు వచ్చేసి టీక్ ఇంటర్ ఇంట్రో, కింటర్ బటన్స్, కింటర్ ఈవెంట్ హ్యాండ్లర్, థ్రెడింగ్ మాడ్యూల్, సబ్ ప్రాసెస్ మాడ్యూల్, మ్యాట్ ప్లాట్ లిబ్, థ్రెడ్ పోర్ట్. సో ఇలా మనకు వచ్చేసి దీనిలో కూడా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ టాపిక్స్ కూడా మీరు రిఫర్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి w3resource.com. సో దీంట్లో చూసుకున్నా కూడా మనకు వచ్చేసి కంప్లీట్ బేసిక్స్ మొత్తం కంప్లీట్గా ఇవ్వడం జరిగింది, లిస్ట్స్, టూపుల్స్, డిక్షనరీస్, క్లాసెస్, క్యాలెండర్ మాడ్యూల్స్, సెట్స్. సో ఓన్లీ దీంట్లో బేసిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే లేవు. ఓన్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ కంటెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి, మీకు దీంట్లో బేసిక్స్ సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి javatipoint.com. సో ఏ వెబ్ ట్యూటోరియల్ కావాలనుకున్నా కూడా మనకి ఈ ఫేమస్ వెబ్సైట్ javatipoint.com. సో మనకు యాజ్ ఇట్ ఈస్గా పైథాన్ ట్యూటోరియల్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అడ్వాన్స్డ్ బేసిక్స్ టు అడ్వాన్స్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, పైథాన్ ఇంట్రడక్షన్, కంట్రోల్ స్టేట్మెంట్స్, పైథాన్ ఓప్స్ కాన్సెప్ట్, స్ట్రింగ్స్, లిస్ట్స్, టూబుల్స్, డిక్షనరీస్, ఫంక్షన్స్, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్, మాడ్యూల్స్, ఎక్సెప్షన్స్, డేట్స్, పైథాన్ ప్రోగ్రామ్స్. ఓకేనా, సో కొన్ని పైథాన్కి సంబంధించిన బేసిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇంటర్వ్యూ టైప్ ఆఫ్లో ఎలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్స్ ఉన్నది అనేసి కొన్ని ఇచ్చారు. ఓకేనా, సో చూడండి ఆర్థమెటికల్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే ఎలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, స్వాప్ టూ నెంబర్స్, జనరేటర్ ర్యాండమ్ నెంబర్, కన్వర్ట్ కిలోమీటర్స్ టు మైల్స్. సో ఇలా కొన్ని మనకి ఇచ్చేసాడు. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే లీప్ ఇయర్ కాదా అనేది కనుక్కోవడము, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవడానికి, ఫిబొనాసి సిరీస్ కనుక్కోవడానికి, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కనుక్కోవడానికి, LCM, HCF కనుక్కోవడానికి. సో ఈ విధంగా మనకు వచ్చేసి చాలా పైథాన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు ఒక చాలా 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 మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ వెబ్సైట్ ఇది వచ్చేసి javatipoint.com అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి కంప్లీట్గా 14 వెబ్సైట్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ 14 వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా వెబ్సైట్ని ఓపెన్ చేసేసి రీడ్ చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.